జడం వెట్టింగ్ ఏజెంట్ JWA జడం వెట్టింగ్ ఏజెంట్ ఎలా తయారు చేయాలో చూసాము. దీనికి కావాల్సినవి మన ప్యూరిఫైడ్ వాటరే, తప్పనిసరిగా ప్యూరిఫైడ్ వాటర్ లేదా డిస్టిల్డ్ వాటర్ లేదా వర్షం నీళ్ళు మాత్రమే వాడాలి, వేరే నీళ్ళు వాడవద్దు. తర్వాత పొటాషియం హైడ్రాక్సైడ్, ఇది ఒకటి కావాలి. కనోలా ఆయిల్, మనకు అమెజాన్లో దొరుకుతుంది కనోలా ఆయిల్, బయట సూపర్ మార్కెట్లలో ఉంటుంది, ఈ ఆయిల్ మాత్రమే వాడండి, ఇదైతేనే చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు 20 లీటర్ల JWA జడం వెట్టింగ్ ఏజెంట్ తయారు చేస్తున్నాం. 20 లీటర్ల జడం వెట్టింగ్ ఏజెంట్, ముందుగా దీనికి ఒక 1/2 లీటర్ నీళ్లు తీసుకోవాలి. తర్వాత ఒక 640 గ్రాముల పొటాషియం హైడ్రాక్సైడ్, 3 లీటర్ల 600 ml కనోలా ఆయిల్, ఈ 3 తీసుకోవాలి. ముందుగా మనం ఒక టబ్లో, ప్లాస్టిక్ చిన్న టబ్లో ఈ 1/2 లీటర్ నీళ్ళు పోయాలి. తర్వాత అందులో పొటాషియం హైడ్రాక్సైడ్ ఇది వేసి ఇది కరిగేలాగా చూడాలి ఫస్ట్. అది కరిగి పూర్తిగా కరిగిపోయిన తర్వాత 3 లీటర్ల 600 ml కనోలా ఆయిల్ పోసి బాగా కలపాలి. బ్లెండర్తో కనీసం 5 నుండి 10 నిమిషాలు బాగా కలపాలి. తర్వాత ఇది ఒక అంటే 24 గంటల్లో గడ్డగడుతుంది పూర్తిగా. దీన్ని ఒక 3 రోజులు పక్కన పెట్టాలి. తిరిగి 4వ రోజు నాడు ఇందులో మళ్ళీ వాటర్ ఇవన్నీ పోసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం అయితే దీనికి 1/2 లీటర్ మాత్రమే వాటర్ పోస్తున్నాం. ఇప్పుడు తయారు చేసే విధానం చూస్తాను. ఇందులో ముందుగా 1/2 లీటర్ నీళ్ళు పోస్తున్నాను. నీళ్ళు పోసి ఇప్పుడు 640 గ్రాముల పొటాషియం హైడ్రాక్సైడ్ ఇప్పుడు వాటర్లో వేసాము, మూత తీసుకోండి. ముందుగా నీటిలో పొటాషియం హైడ్రాక్సైడ్ కలిపేలాగా చూసుకోవాలి. పొటాషియం హైడ్రాక్సైడ్ నీటిలో కరిగిపోయింది. ఇప్పుడు ఇందులో మనం కనోలా ఆయిల్, 3 లీటర్ల 600 ml కనోలా ఆయిల్ కలుపుకుంటాం. కనోలా ఆయిల్ మనకు సూపర్ మార్కెట్లలో దొరుకుతుంది, లేదంటే అమెజాన్ నుండి తెప్పించుకోవచ్చు. ఇది అమెజాన్లో తెప్పి కనోలా ఆయిల్ 3 లీటర్ల 600 ml, ఇది మనకు డీమార్ట్ లేదా అమెజాన్లో అయినా దొరుకుతుంది. దీని బదులుగా మన వద్ద ఆవాల నూనె దొరికితే కూడా వాడచ్చు. ఒకవేళ అది లేకపోతే నువ్వుల నూనె, పొద్దుతిరుగుడు నూనె కూడా వాడవచ్చు. 100 ml మొత్తం 3 కిలోల 600 ml ఆయిల్ పోసాము. ఇప్పుడు దీన్ని బ్లెండర్తో కనీసం 5 నుండి 10 నిమిషాలు బాగా కలుపుకోవాలి. బ్లెండర్తో అయితేనే కలుస్తుంది, మామూలుగా కర్ర కానీ ఇంకా మరే ఇతర దానితో కలపకండి. తప్పనిసరి మన కిచెన్లో వాడే స్టీల్ బ్లెండర్ మాత్రమే వాడాలి, లేదంటే కలర్ మిక్సింగ్ చేసే బ్లెండర్ ఉంటుంది దాంతోనైనా మనం వాడుకోవచ్చు. ఇప్పుడు ఇది కూడా ఒక 5 నుండి 10 నిమిషాలు బ్లెండర్తోనే బాగా కలిసేలాగా చెప్పాలి. Thank you.
ఇది ఈ మాదిరిగా అయింది. దీన్ని మనం ఒక 3 రోజులు పక్కన పెట్టాలి, మూత పెట్టి పక్కన పెట్టాలి. 3 రోజుల తర్వాత మళ్ళీ దీన్ని కలుపుదాం. దీన్ని ఒక 3 రోజులు పక్కన పెట్టాలి. 3 రోజుల తర్వాత ఇలా గడ్డగడుతుంది. ఇది చలికాలం కాబట్టి ఈ మాదిరిగా ఉంది, అదే ఎండాకాలం అయితే ఇంత గడ్డగట్టది, కొంచెం నీళ్ళ మాదిరిగానే ఉంటుంది. ముందుగా ఇందులో ఒక 4 లీటర్ల నీళ్లు కలుపుకోవాలి. ఒకేసారి నీళ్ళన్నీ కలిపితే సరిగ్గా కలపరాదు. 4 లీటర్ మొత్తం. ఫస్ట్ 4 లీటర్, తర్వాత 12 లీటర్. మనం ముందు కలుపుకునేటప్పుడు 1/2 లీటర్ పోసాం. మళ్ళీ ఇప్పుడు తర్వాత వాటర్లో డైల్యూట్ చేసిన తర్వాత మళ్ళీ గడ్డ కట్టదే సార్? ఇది ఏ గట్టది. దీనిని బ్లెండర్తో బాగా కలుపుకోవాలి. ఇది ఒకేసారి కరగదు, అంతా కొబ్బరి నూనె గడ్డగడితే ఎలా ఉంటుందో ఆ మాదిరిగా ఉంటుంది కాబట్టి దీన్ని గంటకు ఒక 10 నిమిషాల చొప్పున కనీసం 6-7 సార్లు కలిపినట్టయితేనే ఇదంతా కూడా నీళ్ళ మాదిరిగా అప్పటికీ కరిగిపోతుంది. ఎండాకాలంలో అయితే ఇబ్బంది ఉండదు, త్వరగా కరుగుతుంది. ఒక చలికాలం మాత్రమే ఇది పూర్తిగా కరిగిపోవాలంటే ఎక్కువ సమయం తీసుకుంటుంది. యంగ్ సంగ్చో కనిపెట్టిన ఈ పద్ధతి ద్వారా చాలామంది రైతులకు లాభం జరుగుతూ ఉన్నది. దాదాపు ప్రపంచవ్యాప్తంగా 1,00,000 మందికి పైగా రైతులు ఈ జడం పద్ధతి పాటిస్తూ ఉన్నారు. ఇలా గంటకు ఒక 10 నిమిషాలు తిప్పాలి. ఇట్లా జడం 10 నిమిషాలు కంటిన్యూ ఇది బ్లెండర్ వాడాలి. ఇవన్నీ కూడా కనీసం ఒక 5-6 సార్లు వాడాలి సార్. అట్లా అయితేనే మొత్తం కరిగిపోతుంది. ఈ జడం వెట్టింగ్ ఏజెంట్తో కెమికల్స్ కూడా కలిపి వాడుకోవచ్చు, లేదంటే మన సేంద్రియ పదార్థాలు కూడా దీంతో పాటు కలిపి వాడుకోవచ్చు. ఇది 1 లీటర్కు 10 ml నుంచి 30 ml వరకు కలిపి వాడుకోవచ్చు. ఖాళీ ఈ జడం వెట్టింగ్ ఏజెంట్ ఒకటే స్ప్రే చేయడం ద్వారా పిండినల్లి, అఫిడ్స్, త్రిప్స్, లద్దె పురుగు లాంటి, గొంగలి పురుగు, తెల్లదోమ ఇలాంటివి కూడా చనిపోతూ ఉన్నాయి. మేము ఆల్రెడీ వాడాము, అది బాగానే పనిచేస్తున్నది. కొంచెము నీళ్ళ క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నట్టయితే ఇలా గడ్డగట్టకుండా ఉంటుంది. అప్పుడు మనం స్టార్టింగ్లో తక్కువ నీళ్ళే ఇందులో పోసాము, అయితే కొంచెం ఎక్కువ మొత్తంనే ముందే కలుపుకున్నట్టయితే మనకి ఇది తొందరగా కలిసే అవకాశం ఉంటుంది. తర్వాత దీని ద్వారా ఈ రకరకాల పురుగు పోవడమే కాదు, ఇది ఒకటే కూడా విడిగా వాడుకోవచ్చు. ఇది 1 లీటర్కు 10 ml నుంచి 30 ml వరకు కూడా దీన్ని కలిపి వాడుకోవచ్చు. అంటే మన అంటే పురుగులు ఎలా ఉన్నాయి ఏంటి అనే దాన్ని బట్టి ఈ డోసు 10 ml లేకపోతే 20 ml 30 ml అలా తీసి కలుపుకోవాలి. అంటే 100 లీటర్లకు 1 లీటర్ నుంచి 3 లీటర్లు కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది తయారైంది ద్రావణం. ఇప్పుడు ఈ తయారైన ద్రావణాన్ని మనం బాటిళ్ళలోకి ఇట్లా తీసుకోవాలి. ఇది ఇప్పుడు మన నూనె మాదిరిగానే ఉంటుంది. డైరెక్ట్ లేదు అంటే ఇదే టబ్లో కూడా నిల్వ చేసుకోవచ్చు. దీనికి డేట్ ఎక్స్పైర్ అనేది కూడా లేదు, ఎప్పటివరకైనా వాడుకోవచ్చు. జడన్ సల్ఫర్ మాత్రం తప్పనిసరిగా సీల్డ్ బాటిళ్ళల్లోనే దాన్ని స్టోర్ చేసుకోవాలి. ఇది మామూలుగా పెట్టుకున్నా సరిపోతుంది. ఇప్పుడు మేము ఇక్కడ ఈ క్యాన్లలో దీన్ని స్టోర్ చేస్తూ ఉన్నాం. రైస్ సోదరులు కూడా ఇది తయారు చేసుకుని వాడండి. దీనికి సంబంధించిన ఉత్పత్తులు ఎక్కడ లభిస్తాయనేది ఫోన్ నెంబరు, అడ్రస్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. తర్వాత కామెంట్ బాక్స్లో కూడా ముందే దీన్ని పోస్ట్ చేస్తాను. మీరు చూసి ఒకవేళ చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఆ అడ్రస్కు ఫోన్ చేయాలని చెప్పి తెలుపుతున్నాను. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఒకవేళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఉదయం 6 నుండి 7 లోపు, రాత్రి 8 నుండి
9 ఫోన్ చేస్తే మీకు సమాధానం ఇస్తాను. మధ్యలో నాకు వీలైతే ఫోన్ లిఫ్ట్ చేస్తాను, లేకపోతే లేదు. ధన్యవాదములు. జై హింద్.